ఖచ్చితంగా వాళ్ళు బయటపడటం జరిగింది. లోపల ఉన్నటువంటి 31 మందిలో కూడా 10 మంది చనిపోవటం జరిగింది. 21 మందిని మాత్రం బయటికి 18 మందిని సురక్షితంగా ఫైర్కు సంబంధించిన సిబ్బంది వారిని రక్షించడం జరిగింది. వీరిలో మిగిలినటువంటి ఎవరైతే ఈ 10 మంది చనిపోగా మిగిలినటువంటి 21 మంది ఉన్నారో పేషెంట్స్, వాళ్ళల్లో 15 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వారందరికీ కూడా ఈ రమేష్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి బ్రాంచ్లో జరిగిందో దానికి సంబంధించినటువంటి మెయిన్ హాస్పిటల్లో ఈ 15 మంది ఈ కోవిడ్ పేషెంట్స్కి సంబంధించి అగ్ని ప్రమాదం నుంచి బయటపడినటువంటి వారందరికీ కూడా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వారందరూ కూడా వారందరి ప్రాణాలకు కూడా ఎటువంటి హాని లేదు. వారందరూ కూడా త్వరగానే కోలుకునేటువంటి అవకాశం ఉందని కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి వైద్యులు, అక్కడ యాజమాన్యం వైద్య అధికారులు కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి వారు అందరూ కూడా ఆరుగురు కూడా వాళ్ళు ఇళ్ళవద్ద క్షేమంగా ఉన్నారు. మొత్తానికి అందరూ కూడా ఎవరెవరైతే 31 మంది పేషెంట్స్ ఆ సంఘటన జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నారో 10 మంది చనిపోగా మిగిలినటువంటి 21 మంది కూడా మొత్తం అందరూ కూడా మరి సేఫ్గా ఉన్నారు. సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఆరుగురు కూడా సేఫ్గా ఉన్నారు. దీనికి సంబంధించి మరి సత్వరమే ఈ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి సిబ్బంది సత్వరమే స్పందించడం ద్వారా వారందరి ప్రాణాలు కూడా మరి కాపాడటం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరగటానికి కారణమైందో దానికి సంబంధించి మేము ప్రభుత్వం తరఫున ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సీఈఓ గారిని, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ను కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ తరఫున పూర్తిగా హాస్పిటల్కి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, దానికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే పర్మిషన్స్ దానికి ఇవ్వటానికి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయా లేదా చూడటానికి ఒక కమిటీని, దానితో పాటు అసలు ప్రమాదానికి అగ్ని ప్రమాదానికి కారణమైంది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతరత్ర వేరే ఏదన్నా కారణం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయంలో కూడా లోతుగా దానికి సంబంధించి అధ్యయనం చేయటానికి దానికి సంబంధించి కూడా ఒక కమిటీని నియమించడం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రి పేరు నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు అందరం కలిసి ఇక్కడ అధికారులతో జవహర్రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ జరిగినటువంటి వివరాలన్నీ కూడా వారికి తెలియచేసి వారు దీనికి సంబంధించి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వారిని ఎవరిని కూడా నిర్లక్ష్య వైఖరే కనుక ఈ ప్రమాదానికి కారణమై ఇంతమంది 10 మంది చనిపోవటానికి కారణమైతే మాత్రం ఖచ్చితంగా వారి నిర్లక్ష్యమే కారణమైతే మాత్రం వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మరి భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము వేసిన కమిటీలు కూడా వెంటనే 48 గంటల్లో దీనికి సంబంధించి ప్రమాదానికి కారణం ఏమిటి అన్న విషయంలో కానివ్వండి, అదేవిధంగా అసలు ప్రైవేట్ ఆసుపత్రి ఒక దానికి అనుబంధంగా ఒక హోటల్ను లీజుకి తీసుకుని అక్కడ ఈ విధంగా ఒక ప్రైవేట్గా ఈ కోవిడ్ కేర్ సెంటర్ను నడపడానికి సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారా లేదా అన్న విషయంలో కూడా ఒక కమిటీని మరి నియమించడం జరిగింది. కొంత ప్రాథమికంగా కొంతవరకు ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి ఆ నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా కొంత అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రాథమికంగా వారు ఇచ్చినటువంటి ఆ నివేదికకి సంబంధించి అదే పూర్తిస్థాయి నివేదిక 48 గంటల్లో వచ్చిన తర్వాత పూర్తిస్థాయి నివేదికలో కూడా అదేవిధంగా పూర్తిగా ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి ఏదైతే రమేష్ ఆసుపత్రి ఉందో ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆసుపత్రికి సంబంధించి నిర్లక్ష్యం గనక ఉంటే ఖచ్చితంగా ఏ స్థాయి హాస్పిటల్ అయినా ఏ స్థాయి వారైనా కూడా వారి మీద అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ మాత్రం జరుగుతూ ఉంది. మరొక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి వారు ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఈ కోవిడ్ సెంటర్ అయితే అది
అదేదో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నట్టు ప్రభుత్వమే దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి బాధ్యతలు తీసుకోవాలన్నట్టుగా మరి కొంతమంది నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద విపత్తును ఎదుర్కొని ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విధంగా కరోనా నివారణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చాం. ప్రభుత్వ పరంగా ఏదైనా మేము చేసేటువంటి ఈ కరోనా నివారణ కార్యక్రమాలతో పాటు అదనంగా ఏదైనా ప్రైవేటుకి సంబంధించి హాస్పిటల్కి కూడా వారికి కూడా ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన ఉంటే కనుక వారికి ముందుకు వస్తే వారికి కూడా పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఒక క్లియర్గా గైడ్ లైన్స్ ప్రైస్ లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. దా నిబంధనలు అతిక్రమించి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వారికి ముందు ఇటువంటి విపత్తు సమయంలో మీరు ఇటువంటి ఈ విధంగా మరి ఎక్కువ అధిక ఫీజులు వసూలు చేయటం కరెక్ట్ కాదని వారికి విజ్ఞప్తి చేస్తూనే ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి పదే పదే మేము విజ్ఞప్తి చేసినా కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం మేము దానికి సంబంధించి చర్యలకు కూడా కఠిన చర్యలకు కూడా వెనుకాడమన్న సంకేతాన్ని మేము ప్రభుత్వ ఆసుపత్రులకు మేము పంపించడం జరిగింది. ఇప్పటికే కూడా ఈ విధంగా ఇది పూర్తిగా ప్రైవేటుకు సంబంధించి ప్రైవేటు ఆధ్వర్యంలో ప్రైవేటు హాస్పిటల్ ఆధ్వర్యంలో నడిచేటువంటి హాస్పిటల్ అయినా కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతాయుతంగా అక్కడ చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇప్పటికే 50 లక్షల రూపాయలు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది నష్టపరిహారంగా. అదేవిధంగా కేవలం నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లు ఈ విధంగా హోటల్స్లో నడుపుతూ ఉన్నారు, హోటల్స్లో ఈ ప్రైవేట్గా ఇచ్చేటువంటి, ఎందుకంటే ఈ హోటల్స్లో నడిపేటువంటివి కూడా మెయిన్గా ఎక్కువగా సింప్టమ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రైవేట్ కానివ్వండి అది గవర్నమెంట్ కానివ్వండి ఆ కోవిడ్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ ఇస్తాం. వాస్తవానికి అక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తులకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇలా హోటల్స్లో వెళ్ళే వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, హోటల్స్లో అసలు ఏ విధమైనటువంటి సౌకర్యాలు మీకు ఇవ్వరు, ఏ విధ కనీసం ఒక ఆక్సిజన్ బెడ్ కూడా ఉండదు అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళేది కేవలం బాగా తక్కువగా సింప్టమ్స్ ఉండి మైల్డ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏదైనా కొంచెం వైరస్ లోడ్ బాగా తక్కువగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇటువంటి హోటల్స్లో మినిమం సర్వీసెస్ ఇచ్చి వాళ్ళు ఆ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి హోటల్లో జరిగినటువంటి పరిస్థితికి సంబంధించి అయినా సరే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం విజయవాడ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ హోటల్స్లో ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే హోటల్స్లో ఈ కోవిడ్ కేర్కి సంబంధించి ఈ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారో ఈ సర్వీసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారో వాటి మీద కూడా పూర్తిగా మరి దృష్టి సారించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఒకటి రెండు రోజుల్లో రెండు రోజుల లోపల ఈ నివేదిక రాగానే దీనికి ప్రమాదం కారణం వారి నిర్లక్ష్యమే అని ఇప్పటికే ప్రాథమికంగా విచారణ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ గారు ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. దాన్ని ఒక ఈ 48 గంటల్లో మేము రిపోర్ట్ ఇమ్మని చెప్పాము కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని పూర్తి స్థాయిలో అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటంతో పాటు ప్రభుత్వం తరపున ఇంకా పూర్తి స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఇంకా వారికి సంబంధించి పూర్తిగా నియంత్రించడానికి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలో అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం జరుగుతుంది. కోవిడ్ సెంటర్ అయితే జూలై నుంచి నడుస్తూ ఉంది. ఇది కోవిడ్ సెంటర్కి అయితే అనుమతి ఉంది. కోవిడ్ సెంటర్ కంటే హోటల్కైనా హాస్పిటల్కైనా పర్మిషన్ ఎవరు, ఒక రమేష్ హాస్పిటల్ వాళ్ళు మేలో మాకు పర్మిషన్ పెట్టారు. ఈ హాస్పిటల్కి సంబంధించి మేము కూడా కోవిడ్ సర్వీసెస్కి సంబంధించి మేము భాగస్వాములు అవుతాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి అని చెప్తే వారికి కూడా సుమారుగా 400 బెడ్స్ ఎన్నో ఉన్నాయి హాస్పిటల్లో. దానికి అదే 40 బెడ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మేము అనుమతి కూడా ఇవ్వటం జరిగింది. అంటే హాస్పిటల్లో ఉన్నాయి, హాస్పిటల్లో కనుక ఎక్కడంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటే బాగా సివియర్గా సింప్టమ్స్ ఉండి వారందరికీ కూడా ఆ సిమ్టమాటిక్ అయినా ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వారి హాస్పిటల్లో పెట్టుకుని మేము వివరాలు తీసుకున్నాము, వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో పెడుతున్నారు. సపోజ్ ఎంటర్ అయిన వెంటనే కొంచెం వైరస్ లోడ్ తక్కువగా ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మామూలుగానే తిరుగుతున్నటువంటి వారికి మేము ప్రభుత్వ పరంగా హోమ్ ఐసోలేషన్ సజెస్ట్ చేస్తూ ఉన్నాము. హోమ్ ఐసోలేషన్లో ఉండటానికి వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీ లేకపోతే వారు హోమ్ ఐసోలేషన్కి వెళ్తే ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా ఏదన్నా
కోవిడ్ సోకేటువంటి అవకాశం ఉందన్న ఆలోచనను వాళ్ళు సహజంగా ఇటువంటి హోటల్స్ లో ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ గా. మనమైతే ప్రభుత్వ పరంగా ఆ సింప్టమ్స్ లేనటువంటి వారికి అంత అవసరం లేనటువంటి వారికి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ